అంగీకరించబడే సిఫారసు మూడు విషయాలు ఇందులో గమనించాలి. ఒకటి, ఇది కేవలం అల్లాహ్తో మాత్రమే కోరడం, అర్థించడం, అడగడం జరుగుతుంది. ఎలా? ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా పుణ్యాత్మల సిఫారసు నాకు ప్రాప్తించు, నీవే సిఫారసుకు అన్ని రకాల అర్హత కలిగి ఉన్నవాడివి గనక నిన్నే నేను అర్థిస్తున్నాను, కోరుతున్నాను. ఓ అల్లా, ప్రళయ దినాన ఖురాన్ నా పట్ల సిఫారసు చేసేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు, ఉపవాసం నా పట్ల సిఫారసు చేసేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. ఈ విధంగా అల్లాతో మాత్రమే కోరాలి. ఇలాంటి సిఫారసు అంగీకరించబడుతుంది. కానీ ఇక్కడ గుర్తించవలసిన విషయం రెండవది, సిఫారసు చేసే వ్యక్తి అల్లాహ్ వైపు నుండి గౌరవించబడినవాడు. అంటే ఏమిటి? మీరు సిఫారసు చెయ్యండి ఫలానా వారికి అని ఎవరికైతే అల్లాహ్ తాలా ఈ అనుమతి పర్మిషన్ ఇస్తాడో ఆ వ్యక్తి ముక్రం, అతడు గౌరవించబడినవాడు, సమ్మానించబడినవాడు, అతనికి అల్లాహ్ తాలా ఒక కీర్తి గౌరవ ప్రతిష్ట అనేది ప్రసాదించారు. ఈ అనుమతి లభించిన వారే సిఫారసు చెయ్యగలరు. సిఫారసు యొక్క అనుమతి అల్లా వైపు నుండి ఎవరికైతే లభించదో వారు ఎవరి గురించి ఏ మాట మాట్లాడాలి? ఇక మూడవది, ఎవరి కొరకు సిఫారసు చెయ్యడం జరుగుతుందో, ఎవరి కొరకు. ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా, సిఫారసు చేసే వ్యక్తి. ఉదాహరణకు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు సిఫారసు అని సయ్యదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ఖురాన్ సిఫారసు చేస్తుంది, ఉపవాసం సిఫారసు చేస్తుంది. ఈ విషయాల ప్రస్తావన వచ్చి ఉంది కదా. ఇంకా వెరైటీ ఉన్నాయి, చాలా సామాన్యంగా మనం వింటూ ఉంటాం ఎక్కువగా ఈ మూడు, అందుకొరకే నేను చెప్పాను ఈ మూడు. అయితే అల్లా వారికి అనుమతిచ్చాడు. ఇక్కడ మూడో విషయం చెప్పడం జరుగుతుంది, ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో. ఉదాహరణకు ప్రవక్త ఎవరి సిఫారసు చేస్తాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉండాలి? అల్లా అతని సాక్ష్యం మరియు ఆచరణ పట్ల సంతృప్తి చెంది ఉండడం తప్పనిసరి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఇన్షాల్లా వ్యాఖ్యానంలో నేను తెలియజేస్తాను. ఈ మూడు విషయాలు అర్థమయ్యాయి కదా. సిఫారసు మనం కేవలం అల్లాతో కోరాలి, మరియు సిఫారసు చేసే వ్యక్తి అల్లా యొక్క అనుమతి అతనికి లభించాలి. లభించింది అంటే అతడు అల్లా వైపు నుండి ఎంతో గౌరవ ప్రతిష్టలు పొందినవాడు. ఎవరి కొరకు సిఫారసు చేయడం జరుగుతుందో అతని పట్ల కూడా అల్లా సంతృప్తి చెందాలి. అంటే అతడు ఏదైతే కలివా యొక్క సాక్ష్యం పలుకుతాడో, ఏ విశ్వాస పలుకులు పలుకుతాడో, మరియు అతని యొక్క ఆచరణ ఏదైతే ఉందో వాటన్నిటి పట్ల అల్లా సంతృప్తి చెంది ఉండాలి. ఇక్కడ ఆధారాలు ఎన్నో ఉన్నాయి, కేవలం ఒక ఆధారం ఇవ్వడం జరిగింది సూరె బకరా ఆయత 255, ఆయతుల కుర్సీలోని ఒక భాగం. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడేవాడు. అర్థమైందా?